ఢిల్లీ ఎక్సైజ్ పోల్సీ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కవిత. సిద్దిపేట బొమ్మ సెంటర్లో రంజాన్ ప్రార్థనలకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ముస్లిం పెద్దలతో అలాయ్ బలాయ్ తీసుకున్నారు. అలాయ్ బలాయ్తో అంతా మంచి జరగాలని ఈద్గాకు ముబారక్ చెప్పారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల్ని ఫైనల్ చేసేందుకు పార్టీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అంతకుముందు షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు రేవంత్. రేవంత్ 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇకనైనా హరీష్ రావు మహేశ్వర్ రెడ్డి నోరు మూసుకుంటే మంచిదన్నారు. బీజేపీ మత చిచ్చుతో లబ్ది పొందాలని చూస్తుందన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు. కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే సహించబోమని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ అంబర్పేటలో జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించి ప్రచారం స్టార్ట్ చేశారు. కిషన్ రెడ్డికి మహిళలు హారతులిచ్చి స్వాగతం చెబుతున్నారు. సిద్దిపేటలో ప్రచారం ముమ్మరం చేశారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకోవాలని అన్నారు. త్వరలోనే హరీష్, కేసీఆర్, కేటీఆర్ తో పాటు వెంకట్రామిరెడ్డి సైతం జైలుకు పోవడం తప్పదన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు. కాంగ్రెస్ టికెట్ నిరాకరిస్తే అండగా నిలిచి టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ ను మోసం చేశాడన్నారు. వెంకట్రావు పరిస్థితి గొర్రె కసాయం నమ్మినట్టుగా ఉందన్నారు. ఏపీలో సీఎం జగన్ అమ్ముతున్న నాసిరకం మద్యంతో 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారని ఆరోపించారు టీడీపీ నేత బోండా ఉమ. 5 ఏళ్ల కాలంలో 1 లక్ష మంది వరకు కిడ్నీ, లివర్ సంబంధిత రోగాలతో చనిపోయారన్నారు. సీఎం జగన్ కు డబ్బు పిచ్చి పట్టిందన్నారు ఉమ. 100 కోట్లు లిక్విడ్ క్యాష్ చూడ్డానికే ఆయన నిద్ర రాని పరిస్థితి ఉందని చెప్పారు. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్ లో జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు కీలక నేతలు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ సాగుతుందన్నారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. బీసీ సబ్ప్లాన్ తెస్తామన్న కాంగ్రెస్ నేటికి ఆ ఊసెత్తడం లేదని అన్నారు. అసెంబ్లీ పూలే విగ్రహ ఏర్పాటుకు డిమాండ్ చేశారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించారు హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి. ఈ కేసులో విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయట పెడతామని, త్వరలోనే పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చే అంశంపై వివరాలు వెల్లడిస్తామన్నారు. కడప జిల్లా పులివెందరలో వైసీపీ హయాంలో జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన నేతలు పూలే సేవలను కొనియాడుతూ ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పవన్ కు మద్దతుగా ప్రచారం చేశామని ప్రకటించారు నటుడు నవదీప్. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో సినిమా షూటింగ్ వచ్చిన ఆయన పవన్ వెంట నడుస్తానని చెప్పారు. హీరోయిన్ భావన సైతం పవన్ కు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారన్నారు. వైసీపీ టీడీపీ ఘర్షణలో గాయాలైన ముగ్గురిని రిమ్స్ కు తరలించారు. వారిని పరామర్శించేందుకు ఇరు పార్టీల నేతలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పరామర్శించారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత. ఒంగోలులో వైసీపీ టీడీపీ ఘర్షణలపై TV9తో ప్రత్యేకంగా మాట్లాడారు ఎమ్మెల్యే శ్రీనివాసులరెడ్డి. తన కోడల్ని దుర్భాషలాడమే కాకుండా ఓ గర్భిణిపై దాడి చేశారన్నారు. ప్లాన్ ప్రకారమే తమ కార్యకర్తలపై దాడి జరిగిందని, ఇదే ధోరణి కొనసాగితే ఊరుకోబోమని హెచ్చరించారు. కోట్సుపల్లి షర్మిలగా ఆమె ఎక్కడ తిరిగినా తమకు అభ్యంతరం లేదన్నారు వైఎస్ఆర్ వీరాభిమాని కొండా రాఘవరెడ్డి. తెలంగాణలో దుకాణం మూసేసి వచ్చిన షర్మిల ఊసరవెల్లిలా మారిందన్నారు. షర్మిల ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల అభిష్టం మేరకు పాడేరు నుంచి రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటానని చెప్పారు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. 5 మండలాల ముఖ్య నేతలతో భవిష్యత్ కార్యాచరణపై సమావేశమయ్యారు. సమావేశంలో ఈశ్వరిని రెబల్గా బరిలో దించాలని కార్యకర్తలు తీర్మానం చేశారు. బూత్ స్థాయిలో కార్యకర్తలు, నేతలు కష్టపడి పనిచేయాలన్నారు ఎమ్మెల్యే పొన్నాడ. ఉమ్మిడివరంలో తాము డబ్బు పంచుతూ పలువురు నేతలను పార్టీలో చేర్చుకున్నట్టు టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని వారు ఖండించారు. అసత్య ప్రచారాన్ని అంతేదేటుగా తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో ఎన్నికల శంఖాన్ని పూరించారు అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత.
సీతపల్లి బాపనమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి భారీ రోడ్ షో చేశారు. ర్యాలీకి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు వందలాదిగా హాజరయ్యారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. నలుగురు ప్లెడ్డర్లతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కిలోన్నర ఓపియం, 24 గ్రాముల హెరాయిన్, 5 కిలోల ప్రోపీ స్ట్రా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ కంటైనర్తో పాటు 8 బైక్లు సీజ్ చేశారు. ముచ్చింతల్ సమతామూర్తి క్షేత్రంలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భారీగా తరలి వస్తున్న భక్తులకు చినిజియార్ స్వామి రామాయణ గాథ విశిష్టతను వివరించి అనుగ్రహ భాషణం చేశారు. వాలంటీర్లపై చంద్రబాబు విషం కక్కుతున్నారన్నారు సజ్జల. వాలంటీర్లపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిమ్మగడ్డతో ఈసీకి ఫిర్యాదు చేయించి రాష్ట్రంలో వాలంటీర్ల సేవలను చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు సజ్జల. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించి జన్మభూమి కమిటీలు తీసుకొస్తారన్నారు. విజయవాడలో ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థులు ఒక్కటయ్యారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఆఫీస్ కు వచ్చారు పోతిన మహేష్. నిన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు పోతిన మహేష్. తాజాగా రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్యారామరెడ్డి సమక్షంలో విజయవాడలో సమావేశమయ్యారు పోతిన మహేష్, వెల్లంపల్లి శ్రీనివాస్. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఎన్నికల కోడ్ వల్ల ముస్లింలకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక వసతులు కల్పించలేకపోయిందని కొండా సురేఖ అన్నారు. అయితే కుల మతాలకు అతీతంగా రంజాన్ పండుగను జరుపుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఏ దేశంలో బలహీనమైన నాయకత్వం ఉంటుందో అక్కడ ఉగ్రవాదం పెరిగిపోతుందన్నారు ప్రధాని మోదీ. భారత్కు ఆ అవసరం లేదన్నారు. భారత్లో బలమైన పటిష్టమైన నాయకత్వం ఉందన్నారు. ఉత్తరాఖండ్లో రిషికేష్లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. మోదీ పర్యటనకు ముందు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామే రిషికేష్లో పర్యటించారు. గంగానదిలో ప్రత్యేక పూజలు చేశారు. భారత్ చైనా మధ్య శాంతియుత సంబంధాలు ఈ రెండు దేశాలకే కాదు ప్రపంచానికే కీలకమన్నారు ప్రధాని మోదీ. సరిహద్దు అంశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన చర్చల ద్వారా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. మరోవైపు భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరన్నారు మోదీ. లికో కేసులో జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్యూరిటీని తొలగించారు. విజిలెన్స్ అధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిక్కింలో పర్యటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. గాంగ్టక్ లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజలు బీజేపీకే ఓటు వేయాలన్నారు నడ్డా. మోదీని మూడోసారి ప్రధాని పీఠంలో కూర్చోపెట్టాలని కోరారు. తమిళనాడులో సౌత్ చెన్నై బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తమిళిసై సౌందరరాజన్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా చెన్నైలోని కోయంబేడ్ వెజిటేబుల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో వారి మద్దతు కోరారు తమిళిసై. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అలెప్పీలో కేసీ వేణుగోపాల్ క్యాంపెయిన్ నిర్వహించారు. కాంగ్రెస్ వల్లే దేశం అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్ పై తిరుగుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు కేసీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఒడిశాను అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కేంద్రంలో బీజేపీని గెలిపించడం వల్ల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని చెప్పారు. ఒడిశాలోని సంబాల్పూర్లో పర్యటించారు కేంద్ర మంత్రి. గిరిజనులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ ద్వారా కేంద్రం వైద్య సేవలు అందిస్తుందన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నటి కంగనా రనౌత్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కులూరులో పర్యటించిన కంగనా తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. మరోవైపు పార్టీ శ్రేణులు భారీగా క్యాంపెయిన్కు తరలివచ్చారు. పశ్చిమ బెంగాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోల్కతాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం మమతా బెనర్జీ. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లక్నోలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, మంత్రి దానిష్ అలీ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ టీంను ఢీకొట్టనుంది బెంగళూరు జట్టు. నాలుగో మ్యాచ్లో విజయం సాధించి బోనీ కొట్టిన ముంబై టీం విజయాల పరంపర కొనసాగించాలని చూస్తోంది.